నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో ప్రియుడు పెట్రోల్ దాడిలో గాయపడిన బాధితురాల్ని ఏపీ మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శ. పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన ఎస్తరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సింహాచలం సింహగిరిపై అప్పన్న స్వామి ఆలయ ప్రాంగణంలోని సింహవల్లి తయారు సన్నిధిలో ఘనంగా లక్ష కుంకుమార్చన. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 69173 నమూనాలను పరీక్షించగా 1435 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక వివరాలు చూస్తే, పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన ఎస్సరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని, అందుకే మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు, కానీ ఈనాడు మాత్రం మనబడి నాడు నేడు కార్యక్రమంపై విష ప్రచారం చేస్తోంది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తూ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు, కానీ నా నియోజకవర్గంలో పాఠశాలలు బాగలేవనే వార్తలు రాస్తున్నారని, దశల వారీగా బడుల అభివృద్ధి చేస్తున్న విషయం వారికి తెలియదా అని ఆర్కే మండిపడ్డారు. జగనన్న చేసినటువంటి ఈ పనిని ప్రజలు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు వేణోళ్ళ పొగుడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వార్తలు రాయటం, రాయబోయే ముందు కనీసం విచక్షణ జ్ఞానం కూడా లేకుండా చూడటం ఎంత అన్యాయం. జగనన్న విద్యాదీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ కూడా వసతి దీవెన, విద్యాదీవెన, ఇవన్నీ కూడా మొత్తము పిల్లల కోసము, పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి, వాళ్ళ వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయటం ఎంత అన్యాయం. సరే, రాసిన వాళ్ళు కనీసం సూచనలు సలహాలన్నా రాశారా అంటే అది కూడా లేదండి. మరొకవైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే ఏ ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర, ఇప్పుడు కానివ్వండి, ఆ రోజు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, మంత్రిస్థానంలో ఉండి ఇద్దరు పట్టించుకుపోగా, మీ అందరికీ గుర్తుందో లేదో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూలు కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి, శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరిద్దరూ కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం, ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్యభావం కలుగుతూ ఉంది ఈనాడు మీద, రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. విశాఖ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరలక్ష్మీ వ్రతం పర్వదినం పూజలకు అడ్డంకిగా మారాయి. దీంతో శుక్రవారం మహిళా భక్తులు తమ తమ గృహాల్లో చేసుకునే వరలక్ష్మీ వ్రతం పూజలకే పరిమితం కావడం విశేషం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వరలక్ష్మీ వ్రతం పూజలకు సంబంధించి ఆ జగన్మాత స్వరూపాలైన అమ్మవారి ఆలయాలకు వెళ్ళి వేద పండితుల ఆశీర్వచనం తీసుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా సబోరం మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం, మరిడిమంబ ఆలయం, బంగారమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాల వద్ద మహిళల భక్తుల సంఖ్య తగ్గింది. ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతున్నప్పటికీ కొందరు మహిళా భక్తులు తమ తమ కుటుంబాలతో హాజరై శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలను పొందారు. ఈ సందర్భంగా ఇక్కడి శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయ ప్రధానార్చకుడు రేజేటి శేఖర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ,
వరలక్ష్మి వ్రత సంకల్పం విశిష్టతను వివరించారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన ఆ మహాతల్లి లక్ష్మీదేవికి బంగారు లోహంతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అష్టలక్ష్ముల ఆశీర్వాదం ఉంటుందని ఆ స్వామి వివరించారు. మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి సభవరం దుర్గాలమ్మవారి యొక్క అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణమాసం 4 శుక్రవారాలు వచ్చాయి. ఈ 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి ప్రాతకాలాన్ని అభిషేక కార్యక్రమం పంచామృతాలతో అలాగే భక్తుల యొక్క గోత్రనామాలతో కుంకుమార్చనలు విరివిగా చేయడం జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి గృహంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా అమ్మవారి యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమార్చనలు చేసే ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కలియుగంలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా స్త్రీలకి అష్టైశ్వర్యములు అలాగే అమ్మవారి యొక్క కృప ఉండాలని అంటే ఈ యొక్క శ్రావణంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు ఆచరించడానికి కారణం ఏంటంటే సౌభాగ్యం కలగడానికి, అంతేకాకుండా ఈ బంగారాన్ని విరివిగా కొనడానికి కారణం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టముగా అలంకారంగా, ఎందుకంటే నమస్తేస్తు మహామహే శ్రీపీఠేశ్వర పూజతే సురుల చేత పూజించుకునే ఆ జగన్మాత ఆవిడ కావలసింది సర్వాంగ సుందరంగా అలంకారంగా ఉండాలి అంటే పసిరి అనగా బంగారం, ఆ బంగారంతో నిండి ఉంటుంది కనుక ఆవిడకి ఇష్టమే కాకుండా మన గృహాల్లో ఆ బంగారాన్ని పెట్టుకొని కాసులుగా అమ్మవారి రూపాన్ని చేసి పెట్టుకోవడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యములు కలిగి స్త్రీలకి ప్రత్యేకంగా సౌభాగ్యం కలుగుతుందని ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క వృత్తాంతము. విశాఖ జిల్లా గాజువాక 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత జన్మదిన సందర్భంగా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కర్ణవాణిపాలెం డిజైర్ సొసైటీ హెచ్ఐవి బాధిత పిల్లల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి ఏఎన్ఆర్ నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ సుజాత మాట్లాడుతూ, పిల్లల మధ్య తన పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేయటం ఆనందం కలిగిందని, జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద విద్యార్థులకు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచారని, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డిప్లొమా చదువుతున్న పేద విద్యార్థికి 10,000 రూపాయలు తన చేతుల మీదుగా అందజేయడం ఎంతోమందికి ప్రేరణ కలుగుతుందని భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు రెడ్డి జగన్నాథం, ఆలీ, సాయి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చుడు ఇచ్చుడు
हृदयपूर्वक नमस्कार पेरना अब्सेल कॉलनी अनाथ पिल की अंत मन के कटिंग प्रती अंदर चुस्कटा बर्तडे अंटे पिल अनाथ पिल्लों इलांट कार्यक्रम चुके मुझे एएनआर टीम की मुझे धन्यवाद टीवी पोदे अंदे इलांट पिल मध्यकने जीवितकाल मनस गुंड चला सतोष का इच्छे आनंदम का बट्टी चाल हापी उ सवन शुक्रवार तो बर्तडे सदर्भंग एएनआर टीम अंत एपड़ू वाटे का पुटन रोज वेड चला घन वाली धन्यवाद एपड़ूको ना मुझे साइन एएनआर टीम की एपड़ू ये सहाय कावाल ने अबाटी ना तरफ सहायन एएनआर टीम की यूथ टीम अंत इलागे उपेसी सतोषा तो उजुनआर टीम भोजना कार्यक्रम को पिल की पेटा चाल सतोषम विषय अला विद्या का मन जगन गो पधका पेटर इला पेदवा कुटा एनो कुटा चवी इबंध पड़क डबूल लेक पि चवे अंदर पेदवा पिल डाक्टर इंजनीर अन्नी कलेक्टर अव्वाल मंच उद्देश्य तो अम्मी कार्यक्रम चाल उदेश नवरत्को एनो पधका पेटर इलांट पिल बीटेक् चवे अबाई मत आगेपोक एएनआर मंजी आलोचन तोनेजुटी मुंकोची ना चतल कार्यक्रम से चाल सतोषम विषय इलांट पिल एंतना सर मन वार्ड गाजोक निजर्ग ये वार्डना सर इलांट पिल मैं आदमे मीडिया मित्री सब श्रावण मासान्नि पुरस्करिंचुकोनि सिंहाचलं सिंहगिरिपै अप्पन्न स्वामी आलय प्रांगणंलोनि सिंहवल्ली तायार सन्निधिलो शुक्रवारं लक्ष कुंकुमार्चन प्रत्येक पूजा कार्यक्रमं घनंगा निर्वहिंचारु अम्मवारी सन्निधिनि पूलदंडलु विद्युत् दीपालतो सर्वांग सुंदरंगा अलंकरिंचारु ఉదయం 7 గంటల నుంచి అర్చన ప్రారంభం జరిగింది 2500 రుసుము చెల్లించి భక్తులు పూజలో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు సాయంత్రం 5:30 గంటలకు సహస్రనామార్చన నిర్వహించారు అందుకగాను 500 చెల్లించి పాల్గొనవచ్చునని సూచించారు స్వామి అమ్మవారిని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం స్టేట్యూ
అందరికి నమస్కారం. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతుల సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతి నడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళైతే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విజయనగరం పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో ప్రియుడు పెట్రోల్ దాడిలో గాయపడిన బాధితురాల్ని ఏపీ మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ బాధితురాలకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దిశ యాప్ ద్వారా పోలీసులు బాధితురాల్ని రక్షించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. దిశ యాప్ సమాచారంతో బాధితురాలని వెంటనే ఆసుపత్రికి తరలించామని, బాధితురాలకి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వారం రోజుల్లో ఛార్జ్షీట్ వేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. అబ్బాయికి చాలా ఇష్టం, ఇద్దరు లవ్ చేసుకున్నారు. అయితే అమ్మాయిని ఫస్ట్ ప్రేమించిన తర్వాత ప్రేమించారు. ఆ అమ్మాయికి సంబంధాలు వస్తే ఆ విషయం మాకు ఎవరికి తెలియదు. ప్రేమించుకున్నట్టుగా ఆ అమ్మాయికి మేము సంబంధాలు చూస్తుంటే అయితే ఈ విషయంలో అబ్బాయి అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు ఎవరికి పెళ్లి చేసుకోకు, నేను చేసుకుంటున్నానని ఆ అమ్మాయిని నమ్మించాడు. నమ్మించిన తర్వాత గతంలో ఈ 2021లో అమ్మాయి బయటపడింది. అయితే అబ్బాయి నడితే నాకు ఇష్టం లేదని అన్నారు. పెద్దల క్షేమంలో పెడితే అది ఇదనేసింది, ఏదేదో వంకలు పెట్టి ఆ అమ్మాయిని వదిలించుకోవడం చూశాడని దానికి ఈ అమ్మాయి ఒప్పుకోలేక కేసు పెట్టాను. కేసులో కూడా పోలీసులు కూడా అందరూ సపోర్ట్ చేశారు. అమ్మాయికి బాగానే ఉంది, ఒప్పించారు. అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. అయితే కట్నం దగ్గర కూడా మళ్ళీ చిన్న చిన్న బ్యాలెన్స్లు అవి ఇవి కావాలని ఏదేదో పెట్టాడు. అయితే వాటన్నిటి కూడా మేము కాంప్రమైజ్ అయ్యి 4 లక్షలు 5 లక్షలు కట్నం ఒక బైక్ అతను అడిగి అన్నీ ఒప్పుకున్నాం. అయితే ఈ శ్రావణ మాసంలో ఆయనకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే రాత్రి ఒక 2-3 రోజులు కానించి రాత్రి 12 గంటలు రావటం, మీరు ఎక్కడ పడుకున్నారు, మీరు ఎలా పడుకున్నారు, అమ్మాయిలు ఎక్కడ పడుకున్నారు, మీ అక్కలు ఎక్కడ పడుకున్నారు అని ఆ అమ్మాయిని అడగటం, వేధించటం. తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ నైట్ వచ్చింది కాక మళ్ళీ ఆ టైంలో మళ్ళీ అడిగి చెల్లిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి ఏం జరిగిందంటే ఎవరికి అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, వచ్చాడో వస్తాడేమో చూస్తే రాలేదు. అయితే రాలేదనేసి వీళ్ళు నిద్రపోయారండి బయట. అతను ఏ టైం వచ్చాడో కూడా ఎవరికి తెలియదు. వచ్చి సేడు డాబా పైకి ఎక్కి, డాబా పై నుంచి అటువంటి సేడు ఉంటుంది సార్, సేడు పైకి కింద దిగి ఆ అమ్మాయి బయట పడుకుందని చూసి ఆ అమ్మాయి పైన పెట్రోల్ వేసి నిప్పి పెట్టేసి పారిపోయారు సార్. ఇందులో ఆ మంటలు చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేసి ఆ అమ్మాయిని ఆడపడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి 108 ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల సిబ్బందితో 108 ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది సార్. అక్కడ అక్క పక్క పక్కన పడుకున్నారు సార్. ఈ అమ్మాయి ఒంటగా వేరు ఒక మంచమే పడుకుంది. వాళ్ళ అక్కన వాళ్ళ బాబు పక్కన ఇంకో మంచమే పడుకున్నారు సార్.
ఈ అమ్మాయికి అంటుకోవడంలో ఈ అమ్మాయి భయంతో లెగిసి ఆ దుప్పటి అనేది బయటికి విసిరేయడం వల్ల వాళ్ళ అక్క మంట మీద వెళ్ళి ఈ మంటతో పరిపోయింది సార్. ఈ మంట అనేది మళ్ళీ వాళ్ళ అక్కకు అంటుకోవడం జరిగింది సార్. అమ్మాయికి ఆ తగులుకోవడంలో ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా చాలా సీరియస్గా ఉంది సార్. ఏ టైంలో జరిగింది సార్? రాత్రి 1 గంట సార్, 1 గంట నుంచి 2 లోపు సార్. ఆ టైంలో జరిగింది. అసలు ఆ అబ్బాయి ఎటు నుంచి వచ్చాడో కూడా, అసలు ఎలా అటాక్ చేశాడు కూడా తెలియదు సార్. కానీ అతను మాత్రం ఇది ఒకటి ఆయన అప్పుడు చేసింది కాదు సార్, అతనికి ఒక ఇద్దరు ముగ్గురు వెనక నుంచి సపోర్ట్ చేశారు. సపోర్ చేసే వాళ్ళు కూడా సొంత వాళ్ళు రిలేషన్స్ సార్, అది కూడా చౌడవాడ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు. అమ్మాయికి అబ్బాయికి 2 సంవత్సరాలు సార్. విశాఖ ఆర్లవ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడిలో ఎస్ఐ శ్రీనివాస్ 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల్లోకి వెళ్తే ఆర్లవ ఎస్ఐ శ్రీనివాసరావు 2020 డిసెంబర్ నెలలో ఒక కేసును రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 538/2020 బొడ్డేపల్లి వైకుంఠరావు ఫిర్యాదుదారుడు. ఈ బొడ్డేపల్లి వైకుంఠరావును డిసెంబర్ నుంచి ఎస్ఐ శ్రీనివాసరావు స్టేషన్కు రమ్మనటం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నుంచి మీ కుటుంబ సభ్యులను తొలగించాలి అంటే ఫార్మాలిటీస్ అవుతుంది అని, 10,000 రూపాయలు అవుతుంది అంటే అంత సొమ్ము నేను ఇవ్వలేను అని అనడంతో 7,000 రూపాయలు ఇమ్మని ఎస్ఐ శ్రీనివాసరావు అడిగారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని బొడ్డేపల్లి వైకుంఠరావు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు మీద కేసును నమోదు చేశామని, రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ఆరిలో పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు గారు 2020 డిసెంబర్ నెలలో ఒక కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 538/2020 అండ్ సెక్షన్ 498A 324 అండ్ 34 ఆఫ్ గౌరీ ప్రోహిబిషన్. ఈ కేసులో రిజిస్టర్ చేసిన తర్వాత అందులోని వైకుంఠరావు, ముత్తేపల్లి వైకుంఠరావు అనే ఆటలు, అలాగే మరికొందరు ఎక్స్క్యూజ్డ్గా టైప్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చిన మేరకు. తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ముత్తేపల్లి వైకుంఠరావు గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాం, చెప్పడం చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేస్తామని, లేదా పార్టీ వారికి ఏమో, అలాగే మీ అతను తాలూకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని ఎఫ్ఐఆర్ నుంచి పేరు తొలగించాలంటే మంచి అవుతుందని, ఫార్మాలిటీ ఉంటాయని ఇట్లా 1,00,000 రూపాయల 10,000 అడిగారు. 10,000 అడిగిన తర్వాత ఇది 10 మారితే 7,000 రూపాయలు ఒప్పుకున్నారు. 7,000 రూపాయలు తెచ్చారు. అంతే కూడా ఇష్టం లేనటువంటి ముత్తేపల్లి వైకుంఠరావు అనే ఆశాన్ని ఏసీబీ విశాఖపట్నం వారి వద్ద సంప్రదించి చెప్పడం జరిగింది. దాని మీద మేము వెరిఫై చేసుకున్నాం. వెరిఫై చేసుకున్న మీద నిన్న సాయంత్రం వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఇటువంటి నమోదు చేసుకున్నాం. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ గారిని పట్టుకోవడం జరిగింది. ఎస్ఐ గారి మీద కేసు నమోదు చేశాం. మేము ఏసీబీ కోర్టులో వాదన పరుస్తాం. అదేవిధంగా కేసుకి సంబంధిత డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో వారిలో వారు వెరిఫై చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంపై అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు పీబీవీఎస్ఎన్ రాజు బుచ్చిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో బుచ్చిరాజు గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు ప్రజలకు, యువతకు ఆగ్రహం తెప్పిస్తున్నదిగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల పేరుతో యువతకు హామీ ఇచ్చిన సీఎం ఈ ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రంలో అమాయక ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడాలనే దుస్థితిలో ప్రభుత్వం ఉండటం విచారకరమన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు, కొత్త చట్టాల ద్వారా అమ్మాయిలపై అత్యాచారం జరిపిన నిందితులను వెంటనే శిక్షిస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, ఎప్పటి వరకు ఎంతమందికి శిక్ష వేశారని, ఎన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేశారో వివరించాలని సవాల్ విసిరారు.
ప్రజాస్వామ్య దేశంలో మనుషుల మానవ ప్రాణాలకు రక్షణ లేకపోతే ఎంతకాలం మనుగడ సాధించలేదని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి యువత చరమగీతం పాడక తప్పదని హెచ్చరించారు. ఈరోజు ఎన్నికలు జరిగితే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బోరం మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, తెలుగు యువత మండలం నేతలు హరికృష్ణ, తేజ, రాజులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు పిబిఎస్ఎం రాజు, అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిని. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దీనికి నిదర్శనం అమాయకులైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కాడేపల్లి ఇంట్లో కూర్చొని కనీసం ప్రజలలోకి రాకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటికి కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని కనీసం ఖండించకుండా ఇంట్లో కూర్చొని ఖండించకుండా ఎంతవరకు శుభమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కనీసం మీ పార్టీకి డిపాజిట్లు రావని ఛాలెంజ్ చేస్తున్నాం. ఆడపిల్లల సంరక్షణ కోసం దిశ చట్టం పెట్టి ఇప్పటి వరకు ఎంతమంది ఆడపిల్లలకు న్యాయం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. హామీల పేరుతో యువతని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో నీకు కనీసం డిపాజిట్లు రాదు, యువత అంతా పనిచేసి నిన్ను ఓడిస్తామని చెప్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన ఆడియో క్లిప్లు చూసి కలత చెందానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాపై సోషల్ మీడియాలో పెట్టిన ఆడియో క్లిప్లపై విశాఖ సిపికి ఫిర్యాదు చేశా, తాత్కాలిక ఆనందం కోసం కొందరు ఇలాంటివి చేస్తున్నారు, వైకాపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే కల్పితాలను ప్రచారం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో నిజాలేంటి, వాస్తవాలు ఏంటంటే తెలియాలని మరి పోలీస్ కమిషనర్ కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. చేసి సైబర్ క్రైమ్ పంపించి ఏంటి దాంట్లో మరి ఎవరైతే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు వీటి మీద మరి యాక్షన్ తీసుకోవడం కోటం జరిగింది. సో నేను కూడా ఒకటే రాజకీయాలు రోజు రోజుకి ఎలా తీసుకోవాలని చెప్పాలి. మరి నేనైతే ఏదో సాదాసాదిగా రాజకీయాలకు వచ్చినట్టున్నారు, ఒక బ్యాక్గ్రౌండ్ తోటి ఒక స్టేజ్ తోటి రాజకీయాలకు వచ్చినట్టున్నారు. అయితే నా మీద ఈ 2.5 సంవత్సరాలుగా మరి ఒక భూమి కబ్జా చేశానను, లేదా అవినీతి చేశానను, లేదా ఇబ్బంది పెట్టానను ఎలాంటి ఆరోపణలే మా ప్రత్యర్థులు సైతం చేయలేకపోయారు. అయితే రాజకీయంగా నా ఎదుగుదలని చూసి వాడవలేక మరి కొంతమందికి సహజం, ఎందుకంటే నేను నాకెవరో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. నేను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని సెల్ఫ్ మెడ్ గా ఒక వ్యక్తి సామాన్యుడు ఈ స్థాయికి వచ్చాడు, రాష్ట్ర మంత్రి స్థాయికి. ఇంకా మరి రాష్ట్ర మంత్రి అయిన తర్వాత కూడా ఎనిమిది ఆరోపణలు రావట్లేదు. సమస్త ప్రకృతిని స్త్రీమూర్తిగా ఆరాధించే సాంప్రదాయం భారతీయులది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ ఉత్తమ సమాజం ఫరిడవిల్లుతుంది. అందుకు భిన్నంగా కొందరు కామాంధులు, మహిళల, యువతల చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పైశాచిక వ్యక్తుల పీచమనచడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దిశ చట్టంతో నాంది పలికింది. మహిళా ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు దిశ యాప్ను తీసుకొచ్చింది. మౌన రోదన వీడి మనోధైర్యంతో దిశ యాప్ ద్వారా SOS లేదా స్పీడ్ డయల్తో సమాచారం ఇస్తే చాలు, తగిన రక్షణ కల్పిస్తామని SP దీపిక పాటిల్ తెలిపారు. మహిళా లోకానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. దిశ యాప్తో మహిళలకు మరింత రక్షణ చేకూరనుందని SP పేర్కొన్నారు. నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాల నుంచి ప్రత్యేక బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఆపదలో ఉన్నవారు యాప్లో సమాచారం అందిస్తే క్షణాల్లో పరిష్కారం చూపుతామన్నారు. 20 రోజుల్లో 330,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. డౌన్లోడ్ దిశ 6 మంత్స్ బ్యాక్ ఇచ్చారు. అండ్
actually it has many protective features like thermal pressure sprays, the police, some trackers within 30 seconds and within some minutes itself, they protect us. And I have seen some incident at my own native place and within 7 minutes itself, they trapped and they saved that girl. It's a crime actually, and it has some feature also that when we are in journey, we can switch on that, and even though the police can switch off, just we have to shake it for 5 times and then the police can track us. And there are many other features also, like they can track our journey route also, and they can protect us within minutes itself, and it's a best app for girl protection. దిశా ఉన్నాయని చూసి వీఆర్ వెరీ హ్యాపీ. కానీ మీరెళ్ళి మీ ఫ్రెండ్స్కి, మీ ఊర్లో ఉన్న మిగతా మహిళలకి అందరికీ కూడా చెప్పాలి దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోమని. ఓకే, ఇంకా డౌన్లోడ్ చేసుకున్నాక అది డిలీట్ చేయకుండా మీ ఫోన్లోనే ఉంచండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మనం రీచ్ అవ్వచ్చు. అచ్చా, హ్యాండ్ జెస్టర్ ఫీచర్ అనేది ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 69173 నమూనాలను పరీక్షించగా 1435 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 238కి చేరింది. తాజాగా 6 కరోనా మహమ్మారికి బలవగా మొత్తం మృతుల సంఖ్య 13702కి పెరిగింది. మరోవైపు 1695 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 15472 క్రియాశీలక కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,59,72,539 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో ప్రియుడు పెట్రోల్ దాడిలో గాయపడిన బాధితురాల్ని ఏపీ మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శ. పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన ఎస్తరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సింహాచలం సింహగిరిపై అప్పన్న స్వామి ఆలయ ప్రాంగణంలోని సింహవల్లి తయారు సన్నిధిలో ఘనంగా లక్ష కుంకుమార్చన. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 69173 నమూనాలను పరీక్షించగా 1435 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.